హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మరో కోణం. ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఆ రాజ్యపు సింహాసనం అధిష్టించాలని బలమైన కోరిక. ఇందులో ఏ ఒక్క అతను ఆ సింహాసనం మీద కూర్చున్నా ఇంక అతను అయితే ప్రేక్షకుడు అవ్వాలి, లేదంటే దిగువ ఉన్నటువంటి ప్రజల్లో ఒకడవ్వాలి, లేదంటే సామంతరాజు, లేదంటే అలా కూర్చొని చూస్తూ ఉండాలి. తప్ప అతను ఆ సింహాసనాన్ని అధిష్ఠించలేడు. ఎందుకంటే ఒకళ్ళంటే ఒకరికి పడదు, దానితోడు ఇద్దరు కోరిక ఒకటే. అలాంటప్పుడు ఈ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు అసలు పూర్తిగా ఈ రాజ్యం నుంచి తప్పుకుంటే, లేదు అసలు ఆ సింహాసనానికి నాకు సంబంధం లేదు, ఆ ఆలోచనకు నాకు రాదు అన్న వేళ కనుక ఉన్నట్టయితే, ఆబ్వియస్లీ ఈ ఒక్కతనే ఆ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. మీరు అనొచ్చు, ఏంటి మాస్టారు, రాజ్యం అన్నాక సింహాసనం ఒకటే ఉంటుంది. కానీ సింహాసనాన్ని అధిష్ఠించాలని కోరికలు ఉన్నవాళ్ళు, కలలు కంటున్న వాళ్ళు, ఆ క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కదా. అలాంటప్పుడు ఈ ఒక్కడనే ఎలా వదిలేస్తారు మీరు అని అనుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మన వర్తమానంలోకి వద్దాం. వర్తమానంలోకి మనకు వచ్చినట్టయితే ప్రజాస్వామ్య దేశం మనది. ఇందులో చాలా పార్టీలు ఉన్నాయి. ఇక రాష్ట్రాలకు వచ్చినట్టయితే ఇక్కడ కూడా కొన్ని కొన్ని పార్టీలు ఉంటూనే ఉంటాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో తీవ్రమైన పోటీ మూడు పార్టీల మధ్య ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో వార్ వన్ సైడ్ అన్నవేలో ఉంటుంది. ఇంకొన్ని రాష్ట్రాల్లో ఎప్పుడు చూసినా సరే అయితే వాళ్ళు లేకపోతే ఇల్లు, అయితే వాళ్ళు లేకపోతే ఇల్లు. సో ఈ అయితే వాళ్ళు లేకపోతే ఇల్లు అన్నది ఎలా ఉంటుంది? ఇద్దరి మధ్య పోటీ. ఈ ఇద్దరి మధ్య పోటీలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఆ పార్టీకి అధినేతగా ఉంటాడు. ఇలా రెండు పార్టీలకు సంబంధించి ఇద్దరు అధినేతలు ఉన్నారనుకుందాం. ఇందులో ఒక పార్టీ అధినేత ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడు, అంటే ముఖ్యమంత్రి అనుకుందాం. ఇంకో పార్టీ అధినేత ఆబ్వియస్లీ ప్రతిపక్ష నేతగా ఉంటాడు. ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించి కీలకమైనటువంటి నేత కనుక తప్పుకున్నట్లయితే ఆయన తర్వాత ఎవరు అని చూసినప్పుడు బోల్డ్ అంతమంది, కానీ అందులో క్యాపబిలిటీ ఉన్న పర్సన్ ఎవరు, అదేవిధంగా అవతల కాంపిటేటర్గా ఉన్నటువంటి ఆ పార్టీ అధినేతకి పోటు ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఎవరు ఇందులో అన్నప్పుడు కొంచెం క్వశ్చన్ మార్క్ కనిపిస్తూ ఉంది. అలాంటప్పుడు ఈ పార్టీలు ఎవరైతే క్వశ్చన్ మార్క్ కనిపిస్తుందో చూసారా, మెయిన్ అధినేత కనుక తప్పుకుంటే ఎవరు ఏంటంటే క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది చూసారా, ఈ పార్టీలో ఈ మెయిన్ అధినేత నిజంగానే తప్పుకుంటే ఇక ఈ ఆపోజిట్ పార్టీ ఉంది చూసారా, ఆ పార్టీ అధినేతకి ఇక పట్టపగ్గాలు ఉంటాయి ఒకసారి చెప్పండి. ఆబ్వియస్లీ అతను ఆడిందాట పాడింది పాట, తను ఇక ఏది చేస్తే కాదే అన్నవేలో ఉంటుంది. ఎప్పుడు? ప్రజల్లో విప్లవం రానంతకాలం, ప్రజల్లో తిరుగుబాటు రానంతకాలం, ప్రజలు విద్యావంతులై వివేకవంతులై వారు ఆలోచించి తదనుగుణంగా అడుగు వేయనంతకాలం ఆ పార్టీ అధినేత ఎవరైతే ఉంటారో సింహాసనం మీద కూర్చోవటం ఏంటి, ఇంకా ఆయన ఇష్టం. పదవులు కూడా ఎన్ని కావాలంటే పదవులు సృష్టిస్తాడు, ఎవరు కావాలంటే పనిచేస్తాడు. సో ఇదే ఇప్పుడు రాష్ట్రంలో ఒక కీ టాపిక్ అయింది. ఈ కీ టాపిక్ మరేదో కాదు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైసీపీ, టీడీపీ. ఈ వైసీపీ సంబంధించి అధినేత జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. టీడీపీకి సంబంధించి అధినేత చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత. త్వరలో ఆబ్వియస్లీ జనాలు కనుక ఓట్లేసి గెలిపించినట్లయితే ఈ ప్రతిపక్షం కాస్త అధికార పక్షం అవుతుంది, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఇక జగన్మోహన్ రెడ్డికి పోటీ అంటే ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడే, అందులో నో డౌట్. మరి ఇంకే పార్టీలు ఉన్నాయన్నప్పుడు జనసేన అధినేత కనిపిస్తూ ఉన్నా సరే ఆయన రీసెంట్గా బీజేపీతో పొత్తు అన్న వేళ స్పష్టమైన సంకేతాలు ఇవ్వటం, అదేవిధంగా మరల సినిమాల్లోకి వెళ్తానని చెప్పటం, అదేవిధంగా ఈ రాజకీయాల్లో పాపం మిగతా వాళ్ళు నోటికి ఏదొస్తే అది విచ్చలవిడిగా దాని కొన్ని మాటలు అసలు అనకూడదు, అంత ఘోరాతి ఘోరంగా నీచంగా మాట్లాడుతున్నా సరే ఇతనికి ఉన్నటువంటి సభ్యత, సంస్కారం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ నోటి వెంట ఒక్క బూతు మాట రాకుండా ఆపేస్తూ ఉన్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ రిలీజ్ అయినట్టున్నాడు. ఈ రాజకీయాలు మన వల్ల కాదు, అందరిలాగా మనం ప్రవర్తించలేము, మనం చక్కగా మన పని అయితే మనం చూసుకుంటూ పోయేది, కానీ ప్రజలకి కోసం మనం ఇక్కడికి వచ్చి రాజకీయాలకు వచ్చాం కాబట్టి ప్రజలకు మంచి చేస్తే వెళ్దాం, మనకు అధికారం ఉన్నా లేకుండా ప్రజలకు మంచి చేద్దాం, కాబట్టి రాజకీయాల్లోనే ఉందాం, కానీ ఎప్పటికప్పుడు ఈ రాజకీయాల్లోనే ఉంటూ ఉంటూ కాకుండా ఎప్పుడన్నా ఒకసారి వద్దాం. సో ఇప్పుడు ఈ జనసేన కార్యకర్తలను కావచ్చు, పార్టీని కావచ్చు నడిపించడానికి బీజేపీ సాయం తీసుకుందామని అనుకుని ఆ వేళ ఆయన ఉన్నాడు. సో ఆయన ఫుల్ టైం అన్నవేలో కనిపించి కనిపించకుండా ఉంటూ ఉన్నాడు. అండ్ మోర్ ఓవర్ ఈ రకం చెప్పాలంటే ఈరోజు ఉన్నటువంటి రాజకీయాలకి అటువంటి వ్యక్తి పాపం సరిపోడు. సరిపడిన మాట నేను అంటుంది చాలా పాజిటివ్ వేలో అంటూ ఉన్నాను.
ఇదే మాటని ఆయన అన్నయ్య చిరంజీవి కావచ్చు మరి కొంతమంది చెప్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ చిన్నపిల్లడి మనస్తత్వం, అందరిని నమ్ముతాడు, అదేవిధంగా తన అనుకున్న వాళ్ళకి ఏ దశ ఇవ్వడానికి సిద్ధపడతాడు. కానీ ఈ రాజకీయం అలా కాదు. పదవి కోసం, అధికారం కోసం పక్కనున్న వాడిని వెన్నుపోటు పడవటం, పక్కనున్న వాడిని చంపేసి మరి అలా ఆ పదవులకు వెళ్ళటం, ఇలా చూసేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు. ఇటువంటి వేలో ఈ పవన్ కళ్యాణ్ ఎంచక్క గతంలో ఉన్నట్టే ఉంటే బాగుంటుంది. అదేవిధంగా అధికారంలో లేకపోయినా సరే ఉద్దానం కిడ్నీ సమస్య వేళ కావచ్చు, మిగతా కొన్ని సమస్యల మీద స్పందించి వారికి సాయం చేసే విధంగా ఏ రకంగా అయితే అడుగులు వేశాడో, ఇలా ఎప్పటికీ జీవితాంత అడుగులు వేస్తూ ఉండవచ్చు. ఏదో ఒక రోజు ఆ పైవాడు తలిస్తే లేదంటే ఈ ప్రజలంతా కోరుకుంటే ఖచ్చితంగా ఆరో సింహాసనాన్ని అధిష్టిస్తాడు. అప్ టు దాట్ ఇప్పుడు ఆయన న్యూట్రల్గానే ఉంటే బాగుంటుంది, బట్ సమస్యల మీద మాత్రం ఎప్పటికప్పుడు స్పందించాలని కోరుకుంటూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ టాపిక్ పక్కన పెడతాం. ఇక బీజేపీ వచ్చరికి కేంద్ర పార్టీ అండ్ మోర్ ఓవర్ బీజేపీ 2014లో ఏవైతే హామీలు ఇచ్చిందో చంద్రబాబు నాయుడుతో కలిసి అవి ఇవ్వటంలో ఫెయిల్ అయింది. దానివల్ల 2019లో డిపాజిట్ కూడా లేకుండా, ఒక్క సీటు కూడా లేకుండా ఓడిపోవడం జరిగింది. ఇక కాంగ్రెస్ వాళ్ళ జీవితాలను కోలుకెళ్ళేది అన్న వేళ తయారైంది. అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ వాళ్ళు అంతా కూడా ఇటు వైసీపీ సైడ్ వచ్చారు. ఇక టీడీపీ ప్రాంతీయ పార్టీ అన్నా ఆంధ్రప్రదేశ్ అన్నా సరే టీడీపీ గుర్తు వస్తాయి. ఇక వైసీపీ ప్రస్తుతం అధికారంలో ఉంది వాళ్ళే, ఆల్రెడీ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా వచ్చింది ఇక్కడికే, పీఆర్పీలో ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చింది ఇటే. సో ఇలా చూసుకుంటున్నప్పుడు అన్ని పార్టీల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఇటు వైసీపీలోనే ఉన్నారు. అంటే అది ఆల్రెడీ ఇంకా అలాగే ఉంటుంది. ఇక ప్రధానమైన పోటీ అన్నప్పుడు ఆబ్వియస్లీ టీడీపీ వైసీపీ మధ్య ఉంటుంది. మీరు అన్నట్టు కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం లోక్ సత్తా ఆమ్ ఆద్మీ వీళ్ళందరూ అన్నప్పుడు ఎదురు పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తారు, లేదంటే గుర్తింపు కోసం వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళు ఇక్కడ మెయిన్ కాంపిటీటర్గా కనిపించడం లేదు. సో మెయిన్ కాంపిటీటర్ అన్నప్పుడు ఎవరు? టీడీపీ వైసీపీ, చంద్రబాబు నాయుడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. ఇందులో ఏ ఒక్కరు సైడ్ అయినా, ఏ ఒక్కరు స్కిప్ అయినా ఆబ్వియస్లీ ఒకళ్ళు ఫుల్ రైజింగ్లోకి వచ్చేస్తారు. ఈ వేలో ఇప్పటికిప్పుడు అయితే వైసీపీ కొలాప్స్ అయిపోయి ఎన్నికలు వస్తే తప్ప చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాలేడు. అదర్వైజ్ యాజ్ ఇలా కంటిన్యూ కనుక అయినట్టు మాత్రం మరలా ఎన్నికలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నువ్వా నేనా అన్నది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠం కోసం వాళ్ళు సిద్ధపడతారు. ఇక అంత దూరం అవసరం లేదు, నేను ఇప్పుడే రాజకీయాల నుంచి తప్పుకుంటా, కానీ నువ్వు ఒక పని చేయాలి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు సవాలు విసిరాడు. ఓ రకంగా ఇది జగన్మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే గెలిచి 7 నెలలే అయినా ఈ 7 నెలల కాలంలోనే అత్యద్భుతమైన వరాలు పథకాలు, అబ్బో ఒకటేమిటి రెండేమిటి, సూపర్గా మేము పరిపాలించాం, ప్రజలకి కోరినవి ద బెస్ట్ మేము ఇచ్చాము, ప్రజలంతా మా వైపే ఉన్నారు, ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో మేము గెలవబోతూ ఉన్నాం, మేము మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలవబోతూ ఉన్నారు, మా పార్టీ విధేయులు గెలవబోతున్నారు, ఇలా చూసుకుంటున్నప్పుడు అసలు మా పార్టీకి తిరిగే లేదు అని చెప్పుకుంటున్నటువంటి ఈ వైసీపీకి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఒక భారీ సవాల్ ఒకే ఒక్కటి, రాజధాని అమరావతి కాదు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా వైజాగ్, జ్యుడిషియల్ క్యాపిటల్గా ఏమో కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి అని మీరు ఏదైతే అంటున్నారు దీనికి ఏ ఒక్కళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వటం లేదని నేను అంటున్నా, ఇన్ ద సెన్స్ చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇక ఏ రాజధాని అయితే మీరు అత్యద్భుతంగా డెవలప్ చేస్తామని చెప్పి ఈరోజు అది కాదని వేరే చోట అంటూ ఉన్నారో దీని మీద ఈరోజు రెఫరెండం పెట్టండి. సో రెఫరెండం కనుక పెట్టినట్టయితే ప్రజలు మెజారిటీ ప్రజలు కనుక వైజాగ్ని క్యాపిటల్గానే ఉంచండి అని అంటుంటే హ్యాపీగా మార్చండి. లేదు ఈ రెఫరెండం ఇవన్నీ కాదంటారా, రండి మేనిఫెస్టో, సింగిల్ మేనిఫెస్టో, సింగిల్ ఒకే ఒక హామీ, ఒకే ఒకటి, నేనేమో అమరావతి రాజధాని అనేసి ఎన్నికలకు వెళ్దాం, మీరు 151 మంది రిజైన్ చేయండి, మేము 23 మంది రిజైన్ చేద్దాం, ఎన్నికలకు వెళ్దాం, ఒకే ఒక అంశం, రాజధాని అమరావతి అనుకున్న వాళ్ళు టీడీపీకి ఓటేయండి, రాజధాని అమరావతిగా వద్దు అనుకున్న వాళ్ళు వైసీపీకి ఓటేయండి. ఇలా గనక 175 స్థానాలకు గాను ఒక సీటు వచ్చేసి జనసేన ఉన్నారు కాబట్టి అది పక్కన ఉంచితే ఈ 174లో మోర్ దాన్ హాఫ్ ఒక్క సీటు మీకు వచ్చినా సరే జీవితాంతకు నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటా, మీకు నచ్చింది మీరు చేయండి, రాజధానిని అలాగే వైజాగ్ మారుస్తారో మీకు నచ్చిన చోట మీరు మార్చుకోండి, కానీ నేను గనక గెలిస్తే మాత్రం రాజధానిగా అమరావతి ఉంచుతా, అత్యద్భుతంగా నేను డెవలప్ చేసి తీరుతా. ఈ మీరు ఇప్పుడు నేను ఒకటే ఒక సవాల్ విసురుతూ ఉన్నా, రాజధాని అమరావతి అని ఒకే ఒక అంశాన్ని తీసుకుందాం, ఎన్నికలకు వెళ్దాం, మీరు గెలిచారా ఇక నేను జీవితాంతం రాజకీయాలను తప్పుకుంటాను చెప్పి ఓపెన్ సవాల్ అండ్ భారీ సవాల్ విసిరి చంద్రబాబు నాయుడు. దానికి ఈ వైసీపీలు ఎవరు స్పందించాల ఆ సవాలుకు తగ్గట్టుగా. అంటే దాని అర్థం ఏంటి, చంద్రబాబు నాయుడు భారీ ఆఫర్ ఇచ్చినా సరే వైసీపీ ఎందుకు సైలెంట్గా ఉంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో వైసీపీ వాళ్ళు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం మెజారిటీ స్థానాలు గెలుచుకునే పరిస్థితిలో లేరు అన్నది గ్రౌండ్ రిపోర్ట్ చెప్తూ ఉన్నది.
ఇక రాజధాని ప్రాంతం అమరావతి అయితే ఏకంగా అసలు అక్కడ ఎన్నికలే లేకుండా చేశారు. వారందరిని కూడా అమరావతి నగరపాలక సంస్థ అంటే ఒక సిటీని ఫామ్ చేసి అందులో ఈ గ్రామాలను కలుపుదామన్న వేళ వీళ్ళు ఉంటూ ఉన్నారు. సో అక్కడ ఎన్నికలకే భయపడి ఆ ఎన్నికలనే పోస్ట్ పోన్ చేసిన వాళ్ళు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 151 ఎమ్మెల్యేలను ఏకంగా రాజీనామాలు చేశారు. లేదంటే మరల ఎన్నికలకు వెళ్ళడం అంటే అది స్వయంగా వారి చేత్తో వారి కంటిలో పొడుచుకోవటమే, కాబట్టి వారు ఆ పని చేయరు. సో చంద్రబాబు నాయుడు ఏదైతే భారీ సవాలు విసిరారో అది భారీ సవాలుగానే ఉంటుంది తప్ప అది రియాలిటీలోకి రాదు. ఇక జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రాజధాని ఆల్రెడీ వైజాగ్ మారడానికి అన్ని అవకాశాలు కూడా పరిశీలించుకుని ఉన్నారంట. మరి కొద్ది రోజులు వైజాగ్ మారబోతుందని అంటూనే ఉన్నారు. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ అంతా కూడా జరుగుతూనే ఉంది. కాకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి అఫీషియల్ ఒక జీవో కనుక వస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయితే అప్పుడు ఏమన్నా సడన్గా చేంజెస్ రావచ్చు. అప్ టు దట్ జగన్మోహన్ రెడ్డి అనుకున్న వేళ వెళ్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఎన్ని ఓపెన్ సవాళ్ళు విసిరినా సరే జగన్మోహన్ రెడ్డి వాటిని తీసుకునేలాగా లేడు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలంతా కూడా నాన్ వైసీపీ అనవేలో ఉన్నారు. టీడీపీకి ఫేవర్ అని నేను అంటోలా, వైసీపీ వాళ్ళంటే మాత్రం చాలా చాలా కసిగా కోపంగా ఉన్నారు వాళ్ళంతా కూడా. ఎందుకంటే హామీల విషయంలో కావచ్చు, రాజధాని విషయంలో కావచ్చు, ఏకంగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల మీద వారు చూపిస్తున్నటువంటి దురుసినటువంటి ప్రవర్తన కావచ్చు. సో మొత్తంగా కన్క్లూజన్ ఈరోజు ఒకే ఒకటి, ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు జీవితం రాజకీయాల నుంచి ఆయన తప్పించాలి అని గనక జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టయితే, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఓపెన్ సవాళ్ళని కనుక తీసుకున్నట్టయితే నిజంగానే ఒక అద్భుతం జరిగే ఛాన్స్ అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మరి అద్భుతం జరిగిద్దా జరగదా, చంద్రబాబు ఇచ్చినటువంటి ఓపెన్ ఆఫర్ భారీ ఆఫర్ని జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తారా లేరా అన్నది ఈ పండుగ అన్న అయిపోయిన తర్వాత తెలుస్తుందో లేదో చూడాలి.